కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రపంచంలోని దేశాలు దాదాపు అన్ని కూడా వాక్సిన్ తయారీ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇక పరిశోధకులు కూడా రేయింబగళ్ళు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ ను పూర్తిగా నాశనం చేసి రోగిని కాపాడే క్రమంలో కొన్ని ఔషధాలు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. అయితే కొన్ని కేసుల్లో రోగుల్ని కాపాడలేక చేతులెత్తేసిన పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. అలాగే రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సదుపాయాలు, చికిత్స, ఇతరేతర సేవలు ఇప్పుడు చాలా దయనీయంగా మారాయి. ఈ స్థితిలో ఆసుపత్రికి వెళ్తే బాధితుడికి ఎన్ని ఇబ్బందులు పడతాయో ఆయనకే తెలీదు. అయితే కరోనా రాకుండా ఉండాలి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇంకా కరోనా గురించి చాలా లోతుగా రీసెర్చ్ అంటే దాని యొక్క మూలాలు తెలుసుకుంటున్నప్పుడు రష్యాకు సంబంధించిన శాస్త్రవేత్తలకి కొన్ని సంచలన నిజాలు తెలిసాయంట. అవేంటి అంటే వేడి నీళ్లు. వేడి నీళ్లు మంచిదని ఆహార నిపుణులందరూ చెప్తారు. దీనికి సంబంధించి మనకి ఎన్నో రకాల విషయాలు కూడా తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 160 పరిశోధక బృందాలు కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన నేపథ్యంలో వాళ్ళు ఒక విషయాన్ని కనుగొన్నారంట. ముఖ్యంగా రష్యా శాస్త్రవేత్తలు కీలక విషయాలు తెలుసుకున్నారు. కరోనా వైరస్ వీక్ స్పాట్ను తమకు తెలిసిపోయిందని ప్రకటించారు కూడా. రష్యాలోని నోవోసిబిరిస్క్లోని వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీకి చెందిన బృందం పరిశోధనలో ఈ నేపథ్యంలో వైరస్కు చెక్కు పెట్టేది వేడి నీరని చెప్పారు. అయితే వేడి నీరు అంటే చాలామంది బాగా కాచిన వేడి నీరు అనుకుంటారండి, కానీ కాదు. సాధారణ గది ఉష్ణోగ్రతలో ఉండే నీరు వైరస్ను పూర్తిగా బలహీనపరుస్తుందని తెలుపుతున్నారు. అంతేకాకుండా వేడి నీళ్లు కొద్దిగా వేడిగా ఉన్నా కూడా పర్వాలేదని, బయట వాతావరణానికి తగినట్టుగా కొద్దిగా వేడి చేసుకున్నా కూడా పర్వాలేదని చెప్తున్నారు. అయితే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, ఇతరత్ర ఉదర సంబంధిత వ్యాధులు ఇవన్నిటినీ కూడా ఊబకాయ సమస్యలను దూరం చేసేది మనకి ఈ వేడి నీరే. అలాగే జలుబు, దగ్గు సైతం వేడి నీరు ఔషధంలా పనిచేస్తుంది. రష్యా పరిశోధనల ప్రకారం వేడి నీళ్లు కరోనాని పూర్తిగా నాశనం చేసేస్తాయి. కాబట్టి రోజు వేడి నీళ్లు కనీసం 2-3 సార్లు తాగాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీళ్లను చక్కగా ఆస్వాదించడం వల్ల కరోనా వైరస్, దానికి సంబంధించిన నమూనాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ బృందం పరిశోధనల ప్రకారం గది ఉష్ణోగ్రతలో ఉండే నీటితో పాటు కొద్దిగా ఉష్ణోగ్రత ఎక్కువ కూడా 99.9% వైరస్ పూర్తిగా నాశనమైపోతుంది, కానీ దానికి సంబంధించి 72 గంటలు పడుతుందిట. ఇంకొక విషయం ఏంటి అంటే క్లోరైడ్ నీళ్లు కరోనాని చంపడంలో కీలకంగా పనిచేస్తాయట. క్లోరైడ్ నీటిలో కరోనా వైరస్ రెట్టింపు అయ్యేందుకు అవకాశం ఉండదని, ఫలితంగా దాని వ్యాప్తి తగ్గిపోయి వైరస్ తగ్గుముఖం పడుతుందని తెలిసిందే. అలాగే సముద్రపు జలాల్లో కూడా కరోనా మనుగడ సాధ్యం కాదన్నారు. నీటి ఉష్ణోగ్రతల కారణంగా వైరస్ నీటిలో ఎంతసేపు జీవిస్తుందనేది చెప్పగలమని అన్నారు. చూసారుగా, వేడి నీటితో వైరస్ పూర్తిగా దూరం అయిపోయే విషయాన్ని ఇప్పటి వరకు ఎన్నో వాదనలు వినిపించాయి. కానీ ఆ వాదనలన్నీ పక్కకు పెట్టి వేడి నీరు తాగితే కరోనా దూరం అవుతుంది అనే విషయాన్ని పూర్తిగా స్పష్టంగా తేల్చి మరీ చెప్పారు రష్యాకు సంబంధించిన శాస్త్రవేత్తలు. మరి మీరు కూడా దయచేసి రోజుకి 2-3 సార్లు గోరువెచ్చటి నీళ్లను తాగటం అలవాటు చేసుకుని కరోనాకి దూరంగా ఉండండి.